పేద ప్రజలకు మళ్లీ పథకాలు అందాలంటే సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలవాలని వైసీపీ యువనాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఒంగోలు లాయర్పేటలోని బాలినేని నివాసంలో రాజుపాలెం, ఈతమొక్కల, సంఘువాని వంటి గ్రామాలకు చెందిన యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పిన ప్రణీత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ వాళ్లు దాడులకు దిగుతున్నారని ప్రణీత్ రెడ్డి ఆరోపించారు. దాడులు చేయటం వల్ల ప్రజల్లో మరింత చులకనవుతారని చెప్పారు. కార్యక్రమంలో మడనూరు గ్రామ ప్రెసిడెంట్ సామంతుల వీరారెడ్డి, మండల ప్రెసిడెంట్ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిశలు పని చేస్తాడు. రవి తేజం రణ శౌర్యం బాలినేని వాసన్నా, జగనన్న చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై. తేజం రణ శౌర్యం బాలినేని వాసన్నా, జగనన్నకు సారథిగా మనకేమో భారతిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్నా, జగనన్నకు సారథిగా మనకేమో భారతిగా. ఏ స్వార్థం ఎరుగని వాడు, పార్టీలే మారని వాడు, రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు. ప్రతి ఊరు తనదంటూ, ప్రతి ఇల్లు తానంటూ, కదిలొచ్చను జనరథమై వాసన్నా. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్నా, జగనన్నకు సారథిగా మనకేమో భారతిగా. ఎగరేతాం రాజెండా మన ఒంగోలు నిండా, ఎగరేతాం రాజెండా మన ఒంగోలు నిండా, జననేత జగనన్న జయ కేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచి నోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంటదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంతో పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంతో పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్
తప్పబోడురా అన్న వాసన్న, మరి మన మదిప్ప నోడు బాలినేని వాసన్న. నిరుపేదలకు ఇండ్లను కట్టించిన ఘనత, నీటి కొరత తీర్చే ఊపిరి పోసిన చరిత, నీటి కొరత తీర్చే ఊపిరి పోసిన చరిత. మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న, మన పంట సేలలో నీరై పారినాడు రన్న, పంట సేలలో నీరై పారినాడు రన్న. వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే. అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న, మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న. ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు. ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు, జై కొట్టి కదిలను ప్రతి ఊరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు. రాజన్న రాజ్యం సాధించుకుందాము, జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు. జనప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి, శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి. ఇచ్చిన మాట తప్పితే ఓటు, వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనే దుర్గ కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. అచల్ బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. ఈరోజు కొత్తపట్నం మండలం నుంచి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఇది జనసేన మండల నాయకుడు మొన్న జాయిన్ అయ్యారు పార్టీలో. ఆయన ఆధ్వర్యంలో ఈతిముఖ గ్రామస్తులు, అట్లాగే రాజుపాలెం గ్రామస్తుని గౌనపాలెం గౌనపాలెం నుంచి కూడా ఓన్లీ యంగ్ ఫ్రెష్ ఓటర్స్, జనసేన పార్టీ యూత్, కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆల్మోస్ట్ చూసుంటారు మీరు వీడియోస్లో, ఒక 200 కేవలం కుర్రోళ్ళే వచ్చారు యూత్. చాలా సంతోషంగా ఉంది ఇంత గ్యాదరింగ్, ఇంత జాయినింగ్ ఎప్పుడు జరగలే మా పార్టీకి. మేము మొన్న నుంచి చెప్తానే ఉన్నా కొత్తపట్నం మండలం పోయినసారి కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని. మీరు చూస్తూ ఉన్నారు ఎంతమంది జాయిన్ అవుతున్నారు. పోయినసారి 7,000 వచ్చింది, ఎప్పుడు రాలా, ఈసారి 10,000 దాకా వెళ్తుంది. అంటే
జగన్ అన్న పెట్టిన స్కీమ్స్కి ఎస్పెషల్లీ లేడీస్లో అట్రాక్షన్ ఎక్కువైపోయి వాళ్ళు ఏంటంటే జగన్ రాకపోతే మళ్ళీ స్కీమ్స్ అక్కడ ఆగిపోతాయా అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈతిముకుల గ్రామస్తులు గ్రామంలో మగ్గమ్మకి ఆల్మోస్ట్ 230 ఫ్యామిలీస్ మగ్గమ్కి డబ్బులు పడుతున్నాయి. పద్మశాలిలో మార్పు ఉంది. ముందు పద్మశాలిలో గ్రామంలో ఎక్కువ తెలుగుదేశం పార్టీ ఉండేవాళ్ళు. ఇప్పుడు ముందు 80-20 ఉండేది, ఇప్పుడు రివర్స్ అవుతుంది. మాకు 80 వాళ్ళు 20 మినిమం 1500 ఓట్లు ఉన్నాయి. అక్కడ మగ్గం ఫ్యామిలీస్ 230కి సంవత్సరానికి 18,000 పడుతున్నాయి. 24,000 పడుతున్నాయి. సో వాళ్ళకి ఏంటంటే జగన్ గారు మాకు చేశారు సో మనం చేయాలి అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. లేకపోతే ఇంకోటి ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ మారితే ఆగిపోతాయనే ఒక భయం ఏర్పడింది. సో అందరూ జగన్ బొమ్మ వేసుకొని గెలవాల్సిందే ఆయనే వాస్తవం చెప్తున్నారు. ఎందుకంటే లేడీస్ గుండెల్లో వాళ్ళుగా నేను కొంతమంది సర్వేకి పంపించినప్పుడు ఏందమ్మా చంద్రబాబు ఎలా చెప్తున్నాడు జగన్ అంటే, చంద్రబాబు ఎలా చెప్తున్నారంటే మనం వినలేం ఆ కూతుర్ని. ఆ స్థాయి ప్రేమ పెంచుతున్నారు జగన్ మీద లేడీస్ ఎస్పెషల్గా. ఈ యూత్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 3 పార్టీలు వాళ్ళ మేనిఫెస్టో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మేనిఫెస్టోలో పనిచేస్తున్నారు. వాళ్ళకి పంతం కుదరట్లేదు. సో ఈ యంగ్స్టర్స్కి అందరికీ ఏంటంటే జగన్ గారు నమ్మచ్చు, ఆయన మాట మీద నిలబడతాడు అనేది బాగా పడిపోయింది యంగ్స్టర్స్లో కూడా. సో ఒక వేవ్ లాగా వెళ్ళిపోతుంది అండర్గ్రౌండ్. మొన్న మనం గొడవ ప్రభుత్వం చూసాం ఏమైందో. అక్కడ అటుపక్క క్యాడర్ కూడా ఇచ్చే పొజిషన్. అక్కడ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూపిస్తారు పబ్లిక్లో. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలో చేయడం ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు మా కోసం ఒక నెల పనిచేయండి. May 13 మంచి రిజల్ట్ చూపించండి. మేము 5 ఇయర్స్ మీ సేవలో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అదే కదా అంటున్నాను, అధికారంలో మేము వస్తాం మీ సంగతి తెలుస్తాం అని అంటే వాళ్ళు భయం కనిపిస్తుంది. మీ ఎవరితో ఇప్పటివరకు మీ అధికారుల కోసం మీ సంగతి తెలుస్తాం ఇప్పుడు అన్నామా, వాళ్ళు ఎందుకు అంటున్నారని మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు భయం స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు రావట్లేదు అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. మేము వస్తే రండి మా పార్టీకి. మా కాన్ఫిడెన్స్ వేరు, మా వర్క్ వేరు, మా కాన్ఫిడెన్స్ వేరు. ఒక్కసారి పబ్లిక్లో ఒక ఏ డివిజన్ తీసుకున్నా తిరిగితే అర్థమైపోయింది ఏం మార్పు అనేది ఏందో. అందరూ సర్వేలో 110-120 అని అంటున్నారు, కానీ నా తెలుసు 130 ప్లస్ వస్తాయి, 130 తగ్గవు. ఎందుకంటే పోయేకుంది పబ్లిక్ అర్థమైపోతుంది జగన్ జగన్నే వస్తున్నాడని. ఈ స్వచ్ఛాలయ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ వదులుకునే పొజిషన్లో పబ్లిక్ లేరు. ఎందుకంటే డోర్ డెలివరీ జరుగుతుంది ఇక్కడ. మీ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలని అడుగుతున్నారు వాలంటీర్లు. పాస్ట్ గవర్నమెంట్స్, ప్రీవియస్ గవర్నమెంట్స్లో ఒక సర్టిఫికేట్ కోసం MRO ఆఫీస్కి వెళ్ళి గంటలు వెయిట్ చేసి తీసుకునే పరిస్థితి ఉంది. ఒక నాయకుడి ద్వారా పోవాలి అది ఒక MRO ఆఫీస్కి. సో ఈ నాయకుడు అనేది లేకుండా, మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ ఆయన బటన్ నొక్కుతాడు, వాళ్ళ అకౌంట్ డబ్బులు పడుతున్నాయి, డైరెక్ట్ బెనిఫిషియరీ అవుతున్నాయి. సో ఇవన్నీ ఎందుకు వదులుకుంటారు పబ్లిక్? మిడిల్ మ్యాన్కి డబ్బులు ఇవ్వాలి, జన్మభూమి కమిటీలు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఒక నాయకుడు వాళ్ళ కోసం వెయిట్ చేయాలా? ఒక స్కీమ్ రావాలంటే ఒక నాయకుడు చెప్పి రావాలి. ఇప్పుడు ఏంటంటే ఒక స్కీమ్ రాకపోతే ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ మీద ఇబ్బంది వస్తుంది. ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి ఆ ఎంప్లాయీకి ఇబ్బంది వస్తుంది స్కీమ్ రాకపోతే. అంత క్లియర్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉంది, నేను ఎందుకు వదులుకుంటారు ఎవరన్నా? నన్ను నమ్ముకుని కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా ఒకచోట మనకు విలువ లేనప్పుడు మనకు విలువ ఉన్న కాడ మనకి మర్యాద ఇచ్చే దగ్గర మనం ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో నేను అన్నగారి సమక్షంలో మొన్న రీసెంట్గా 100 కుటుంబాలు జాయిన్ చేయించాను. ఈరోజు 150 పైచులు కుటుంబాలని అన్నగారి నమ్మకం తిరిగి తీసుకోవడం జరిగింది. నేను చెప్పడం కంటే వాళ్ళే నాకు ఫోన్లు చేసి అన్నా నువ్వు వెళ్ళండి మంచి విషయమే అన్నా, మేము కూడా నీ వైపు ఉన్నాం కదా అని మా వాళ్ళు కూడా అందరూ నన్ను చేరటము, అందరం అనుకోవటము ఈరోజు జాడి ఎంత సంతోషకరంగా ఉంది. ఇది అన్నగారు గుర్తుంచుకొని మేము వచ్చిన మమ్మల్ని కొంచెం మర్యాద ఇచ్చాలని మేము కోరుకుంటున్నాము. అంతేనండి. సార్ ముందుగా కొత్తపట్నం మండలం రాజుపాలెం ఈతముక్కల గ్రామాల నుంచి వచ్చేసిన జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే బ్రహ్మకి మన ఈ కుర్రోళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీలో చేర్పించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన యువకుడైన బ్రహ్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం పార్టీలో చేరటం చారంగానే మనకి అయిపోయింది అనుకోబాకండి బ్రహ్మ గారు. మనం ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకు మిలిటరీలో సైనికులు ఏ విధంగా పోరాడతారో మనం కూడా ఆ విధంగా పోరాడాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళందరినీ కూడా మన వెంబడి పెట్టుకొని మనం చేర్పించి వదిలేయకుండా మన వెంబడి పెట్టుకుని తిప్పుకుంటూ
మనం ఎలక్షన్లో ముందుగా వెళ్ళి మనం మనల్ని వాసాన్ని గెలిపించుకుంటే మనకి భవిష్యత్తు తరాల్లో మనకి ఈ 30 రోజులు మనం కష్టపడి పనిచేస్తే 5 సంవత్సరాలు మనం ఏ పని అయినా వాళ్ళ చేత చేయించుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ దాన్ని గుర్తుపెట్టుకొని మన గ్రామాలు బాగుపడాలన్నా మన కుటుంబాలు బాగుపడాలన్నా మన నాయకుడిని మంచిగా ఉండే నాయకుడిని ఎన్నుకోవటం ఎంతో మంచిది. అది గుర్తెరిగి మీరందరూ కలిసికట్టుగా పనిచేసి వాళ్ళందరినీ కూడా రోజు నీ కనుసరణలో పెట్టుకొని రోజు వాళ్ళని కలుస్తూ ముందుకు తీసుకెళ్లాలని. ఇప్పుడు దగ్గర దగ్గర 100 మంది కుర్రాళ్ళు మన పార్టీలో చేరారు. వాళ్ళందరినీ కూడా రోజు నువ్వు అందుబాటులో పెట్టుకొని దగ్గర దగ్గర ఊర్లే రాజపాలవేత్త మొక్కలంటే వాళ్ళని మీరు అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్తే ప్రణీత్రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎప్పుడూ మీకు ప్రణీత్రెడ్డి గారి నుంచి మీకు ఎప్పుడూ సహకారం ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు మంచిగా ముందుకెళ్తారని, మంచిగా ఎలక్షన్ చేపిస్తారని, వాసనని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.